యేసుక్రీస్తు మాత్రమే రక్షిస్తాడు. మరియు ఆమె ఒక కుమారుని కంటుంది, మరియు మీరు అతనికి యేసు అని పేరు పెట్టండి. అతను తన ప్రజలను వారి పాపాల నుండి రక్షిస్తాడు. మత్తయి అర్ధరాత్రి 1:21. దేవుడు ప్రపంచాన్ని ఎంతగానో ప్రేమించాడు, అతను తన ఏకైక కుమారుడిని ఇచ్చాడు. అతనిని విశ్వసించే ప్రతి ఒక్కరూ నశించకూడదు, కాని నిత్య జీవం పొందాలి. యోహాను తెల్లవారుజాము 3:16. యేసు అతనితో, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. యోహాను 14:6. వేరొక దానిలో కూడా రక్షణ లేదు. ఆకాశము క్రింద మనుష్యుల మధ్య ఇవ్వబడిన వేరొక పేరు లేదు, దాని ద్వారా మనం రక్షించబడాలి. పుస్తలుల కార్యములు 4:12. ఎందుకంటే లేఖనాల ప్రకారం క్రీస్తు మన పాపాల కోసం ఎలా చనిపోయాడో, నేను పొందిన వాటన్నింటిలో మొదటిగా నేను మీకు అప్పగించాను. మరియు అతను పాతిపెట్టబడ్డాడని మరియు లేఖనాల ప్రకారం 3వ రోజు తిరిగి లేచాడు. 1 కొరింథీయులు 15:3-4. ఆయన కృప యొక్క ఐశ్వర్యమును బట్టి ఆయన రక్తము ద్వారా మనకు విమోచనము, పాప క్షమాపణ ఉంది. ఎఫెసీయులు 1:7. మనం పూర్తిగా అర్థం చేసుకోవలసిన 4 సత్యాలు ఉన్నాయి. 1, దేవుడు నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు. మీరు ఆయనతో పాటు పరలోకంలో నిత్య జీవం పొందాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవుడు ప్రపంచాన్ని ఎంతగానో ప్రేమించాడు, అతను తన ఏకైక కుమారుడిని ఇచ్చాడు. అతనిని విశ్వసించే ప్రతి ఒక్కరూ నశించకూడదు, కాని నిత్య జీవం పొందాలి. యోహాను తెల్లవారుజాము 3:16. మీరు అతనితో సమృద్ధిగా మరియు అర్థవంతమైన జీవితాన్ని గడపాలని అతను కోరుకుంటున్నాడు. దొంగ రాదు. దొంగిలించడానికి, చంపడానికి మరియు నాశనం చేయడానికి, నేను వారికి జీవాన్ని కలిగి ఉండటానికి మరియు వారు దానిని మరింత సమృద్ధిగా పొందాలని వచ్చాను. యోహాను 10:10. అయినప్పటికీ చాలా మంది వ్యక్తులు అర్థవంతమైన జీవితాన్ని అనుభవించరు మరియు వారికి శాశ్వత జీవితం ఉందో లేదో ఖచ్చితంగా తెలియదు. ఎందుకంటే 2, మనిషి స్వతహాగా పాపాత్ముడు, అందుకే అతడు భగవంతుని నుండి విడిపోయాడు. అందరూ పాపం చేశారు, అందరూ పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోయారు. రోమన్లు తెల్లవారుజాము 3:23. ఎందుకంటే డబ్బుపై ప్రేమ అన్ని చెడులకు మూలం. 1 తిమోతి 6:10. పాపానికి జీతం మరణం, ఎందుకంటే పాపానికి జీతం మరణం. రోమా 6:23. రెండు రకాల మరణాలను పేర్కొంటుంది. భౌతిక మరణం మరియు ఒకసారి చనిపోవాలని మనుష్యులకు నియమించబడినట్లు, కాని దీని తరువాత తీర్పు. హెబ్రియులు 9:27. ఆధ్యాత్మిక మరణం లేదా నరకంలో దేవుని నుండి శాశ్వతంగా విడిపోవడం, కాని భయంకరమైన మరియు అవిశ్వాస మరియు అసహ్యకరమైన మరియు హంతకులు మరియు వ్యభిచారులు, మంత్రగత్తెలు మరియు విగ్రహారాధికులు మరియు అబద్ధాలు చెప్పేవారు అగ్ని మరియు గంధకంతో మండే సరస్సులో తమ భాగస్వామ్యాన్ని కలిగి ఉంటారు. ఇది 2వ మరణం. ప్రకటన 21:8. మనిషి తన పాపం కారణంగా దేవుని నుండి వేరు చేయబడితే ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? పరిష్కారాలు మతం, మంచి పనులు మరియు మంచి మర్యాదలు అని మనం తరచుగా అనుకుంటాము.
అని భగవంతుని నుండి ఒకే ఒక పరిష్కారం ఉంది. 3, యేసుక్రీస్తు పరలోకానికి ఏకైక మార్గం. ఇది దేవుని ప్రకటన. యేసు అతనితో, నేనే మార్గమును సత్యమును జీవమును, నా వలన తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. యోహాను 14:6. ఆయన మన పాపాలకు పూర్తి శిక్షను చెల్లించాడు. క్రీస్తు కూడా ఒకప్పుడు పాపాల కోసం బాధపడ్డాడు. అన్యాయస్తుల కోసం నీతిమంతుడు, అతను మనలను దేవుని దగ్గరకు తీసుకురావడానికి శరీరానికి మరణ శిక్ష విధించాడు, కాని ఆత్మ ద్వారా బ్రతికించాడు. 1 పేతురు తెల్లవారుజాము 3:18. ఆయన కృప యొక్క ఐశ్వర్యమును బట్టి ఆయన రక్తము ద్వారా మనకు విమోచనము, పాప క్షమాపణ ఉంది. ఎఫెసీయులు 1:7. ఆయనకు నిత్య జీవం అనే వాగ్దానం ఉంది. కుమారునియందు విశ్వాసముంచువాడు నిత్య జీవము కలవాడు. అయితే దేవుని ఉగ్రత అతని మీద నిలిచి ఉంటుంది. యోహాను తెల్లవారుజాము 3:36. ఎందుకంటే పాపానికి జీతం మరణం, అయితే దేవుని బహుమానం మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవం. రోమీయులు 6:23. రక్షింపబడాలంటే మనం యేసుక్రీస్తును విశ్వసించాలి. మన రక్షణ యేసుక్రీస్తుపై విశ్వాసం ద్వారా దేవుని దయ కారణంగా ఉంది. కృప వలన మీరు విశ్వాసం ద్వారా రక్షింపబడ్డారు, మరియు అది మీ స్వంతమైనది కాదు, ఇది దేవుని బహుమానం. ఎవరైనా గొప్పగా చెప్పుకోకుండా పనుల వల్ల కాదు. ఎఫెసీయులు 2:8-9. ఎందుకంటే ప్రభువు నామాన్ని ప్రార్థించే ప్రతి ఒక్కరూ రక్షింపబడతారు. రోమన్లు 10:13. అప్పుల ప్రార్థన. విశ్వాసంతో ఇలా ప్రార్థించండి: ప్రభువైన యేసు, నన్ను ప్రేమించినందుకు చాలా ధన్యవాదాలు. నేను పాపిని అని అంగీకరిస్తున్నాను, మరియు నేను మీ క్షమాపణను అడుగుతున్నాను. ఆ పాపాలన్నిటికీ చెల్లించడానికి సిలువపై మీ మరణం, ఖననం మరియు పునరుత్థానానికి ధన్యవాదాలు. నేను నిన్ను నా ప్రభువుగా మరియు రక్షకునిగా విశ్వసిస్తున్నాను. నేను నీ బహుమానమైన శాశ్వత జీవితాన్ని అంగీకరిస్తున్నాను, మరియు నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాను. నీ ఆజ్ఞలన్నిటికీ లోబడుటకు మరియు నీ దృష్టికి సంతోషముగా ఉండుటకు నాకు సహాయము చేయుము. ఆమెన్. మీరు యేసుక్రీస్తును విశ్వసిస్తే మీకు ఈ క్రింది విధంగా జరిగింది. ఇప్పుడు మీరు దేవునితో శాశ్వత జీవితాన్ని కలిగి ఉన్నారు, మరియు కుమారుని చూచి అతని యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవము పొందుటయే నన్ను పంపినవాని చిత్తము. యోహాను 7:20. మీ పాపాలన్నీ చెల్లించబడ్డాయి మరియు క్షమించబడ్డాయి. గతం, వర్తమానం, భవిష్యత్తు. అయితే ఈ మనుష్యుడు ఎప్పటికీ పాపాల కోసం ఒకే బలి అర్పించిన తర్వాత దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు. హెబ్రీయులు 10:12. మీరు దేవుని దృష్టిలో కొత్త సృష్టి. ఇది మీ కొత్త జీవితానికి నాంది. కాబట్టి ఎవరైనా క్రీస్తులో ఉంటే అతను కొత్త జీవి. పాత విషయాలు గతించిన, ఇదిగో నీ కొత్తగా మారాయి. 2 కొరింథీయులు 5:17. మీరు దేవుని బిడ్డ అయ్యారు. అయితే ఎంతమంది ఆయనను స్వీకరించారో, ఆయన నామము మీద విశ్వాసముంచిన వారికి కూడా దేవుని కుమారులుగా ఉండుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. యోహాను 1:12. మంచి పనులు మనం రక్షించబడటానికి ఒక మార్గం కాదు, కానీ మన మోక్షానికి రుజువు లేదా ఫలం. మనము ఆయన పనితనము, సత్క్రియల కొరకు క్రీస్తు యేసునందు సృజింపబడియున్నాము.
ఎఫెసీయులు అర్ధరాత్రి 2:10 దేవుడు నిన్ను దీవించును.